ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి ఈ క్రమంలో ఇటీవల జరిగిన ఓ పరిణామం సరికొత్త ఊహాగానాలకు తెరలేపింది ఇటీవల విజయవాడలో జరిగిన ఆప్కా వజ్రసో వేడుకలకు లోక్సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ కూడా హాజరయ్యారు వేదిక మీదికి జేపీ వస్తున్న సమయంలో జగన్ లేచి నిలబడి ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు తన పక్కనే ఉన్న సీట్లో కూర్చోపెట్టారు జేపీతో చాలా కులాసాగా ముచ్చటించారు దీంతో సరికొత్త విషయం ప్రచారంలోకి వచ్చింది వైసీపీ మద్దతుతో ఎంపీగా జేపీ పోటీ చేస్తారని లేదా వైసీపీలో లోక్సత్తాను విలీనం చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది వాలంటీర్ వ్యవస్థను కూడా జేపీ ప్రశంసించడం గమనార్హం ఈ నేపథ్యంలో వైసీపీలో జేపీ చేరపోతున్నారనే ప్రచారం పట్ల లోక్సత్తా ఏపీ అధ్యక్షుడు బీశెట్టి బాబ్జీ స్పందించారు ఈ ప్రచారంలో నిజం లేదని చెప్పారు గతంలో ఆప్కాప్ చైర్మన్ గా జేపీ పనిచేశారని ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేందుకే వజ్రోత్సవాల్లో ఆయన పాల్గొన్నారని తెలిపారు నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ నైన్ టీవీ